పరిపాలన రాజధాని ఎప్పుడొస్తుందో తెలియదు. ఆ అంశం కోర్టులో నలుగుతోంది. అయితే వీఐపీ అతిథి గృహాల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఆతృతగా కనిపిస్తోంది. ప్రతిపాదిత పరిపాలనా రాజధాని ప్రదేశంగా చెబుతున్న కాపులపాడలో 30 ఎకరాలు గెస్ట్ హౌస్ల నిర్మాణానికి కేటాయింపులు జరిపింది. బిల్డర్లకు ఆహ్వానం పలికింది. నిర్మాణ బాధ్యతను వీఎంఆర్డీఏకు అప్పగించింది. అన్ని అనుకూలిస్తే 9 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖలో సకల హంగులతో రాష్ట్ర స్థాయి ఒక అతిపెద్ద అతిథి గృహాన్ని 30 ఎకరాల్లో నిర్మించడానికి రంగం సిద్ధమవుతోంది. కాపులపాడకు సమీపంలో ఉన్న గ్రేహాండ్స్ కొండపై ఈ ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించి ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కూడా నిన్న విఎంఆర్డీఏ కార్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 8 మంది హాజరైనట్లుగా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను విఎంఆర్డీఏకు అప్పగించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి గల ఆసక్తి గల సంస్థల నుంచి ఇప్పటికే ఆహ్వానం అయితే పలికారు. ముఖ్యంగా ఈ నెల 26 మధ్యాహ్నం కల్లా 3 గంటల కల్లా బిడ్స్ దాఖలకు వరకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం సాంకేతిక ప్రతిపాదనల స్వీకారానికి సమయం ఇచ్చారు. అదే నెల 28న సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెక్నికల్ ప్రజెంటేషన్లు పరిశీలన జరుగుతోంది. 31వ తేదీ సాయంత్రం నాటికి విఎంఆర్డీఏలో అర్హులైన బిడ్డర్ల ఎంపిక జరుగుతోంది. సెప్టెంబర్ 2న ఎంపికైన సంస్థలతో చర్చించి 4వ తేదీన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి పనులు ప్రారంభించాలని పొందుపరచబడ్డ ప్రతిపాదనలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిర్మించబోయే అతిథి గృహం విమానాశ్రయానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం విశాఖకు ఏ అతిథి వచ్చినా ఆతిథ్యం ఇచ్చేందుకు సర్క్యూట్ హౌస్ అలాగే గవర్నర్ బంగ్లాగా పిలువబడే ఈ భవనం ఇన్నాళ్ళు సేవలందించేది. ముఖ్యంగా 4 సూట్లు 7 రూమ్స్తో ఈ భవనం ఆతిథ్యం ఇస్తూ వచ్చేది. గవర్నర్ స్థాయి నుంచి అలాగే ముఖ్యమంత్రి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులు, కేంద్ర మంత్రులు ఎవరొచ్చినా సరే ఇక్కడే ఆతిథ్యం సేకరించేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నట్లయితే విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖకు సంబంధించి అతిథి గృహాల కొరత అనేది ఉందనేది కూడా తెలుస్తోంది ప్రభుత్వం. మరోవైపు 3 రాజధానుల అంశం న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వ అతిథి గృహాలను 30 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేయడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాల్సి అవుతుంది. ముఖ్యంగా సకల హంగులతో ఈ నిర్మించబోయే అతిథి గృహంలో అనేక ప్రతిపాదనలు అయితే చేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ అతిపెద్ద అతిథి గృహం ముఖ్యంగా విశాఖ విమానాశ్రయానికి 30 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా పార్కింగ్ ఏరియా నుంచి అక్కడ ఏర్పాటు చేయబోయే జోన్ల దగ్గర నుంచి ఇతర యుటిలిటీస్ నుంచి అన్ని విఐపీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ అన్ని హంగులు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ప్లాన్ సిద్ధం చేసుకుని బిడ్ దాఖలు చేసి అర్హత పొందుతారో చివరి వరకు అదే వ్యక్తి ఆ నిర్మాణం పూర్తయ్యేదాకా ఉండే విధంగా మధ్యలో మార్పులు అనేవి జరగకుండా కూడా ప్రత్యేకించి జాగ్రత్త తీసుకుంటూ తెలుస్తోంది. రాజధానుల అంశం ఎటు తేలకముందే ప్రభుత్వ అతిథి గృహాల రూపంలో భవనాల నిర్మాణం జరుగుతున్న దాని పట్ల చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. ఈ విశాఖలో భూములకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానంతో ఉందో భవిష్యత్తులో వేచూడాల్సిన అంశం. వీడియో జర్నలిస్ట్ అమృత మూర్తి, TV5 న్యూస్, విశాఖపట్నం.